హలో ఫ్రెండ్స్, మనలో చాలామంది టొరెంట్ యూజ్ చేస్తుంటారు. కానీ టొరెంట్ ఎలా వర్క్ అవుతుంది, టొరెంట్ లీగలా ఇల్లీగలా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. అవి ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ఫైల్ ఉంది, దాని సైజ్ 10 GB. దాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఒక వే క్రియేట్ చేయి. నాకున్న ఆప్షన్స్లో ఒకటి, ఒక సర్వర్ని రెంట్కి తీసుకుని అందులో ఆ ఫైల్ అప్లోడ్ చేసి ఆ ఫైల్ లింక్ని షేర్ చేయడం. కానీ ఇక్కడ సర్వర్ని మెయింటైన్ చేసేంత డబ్బు నా దగ్గర లేదు. సో నాకున్న ఇంకో ఆప్షన్, ఫ్రీ క్లౌడ్. గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ వంటి ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్లలో ఆ ఫైల్ని సేవ్ చేసి ఆ ఫైల్ లింక్ని షేర్ చేయడం. ఇక్కడ మనీ ప్రాబ్లం లేదు, కానీ ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటంటే, మన ఫైల్ సైజ్ వచ్చేసి 10 GB. ఒకవేళ దాన్ని డౌన్లోడ్ చేసేటప్పుడు 9 GB వరకు డౌన్లోడ్ అయ్యి తర్వాత ఫెయిల్ అయిందంటే ఓకే. నా దగ్గర ఉన్న ఇంకో ఆప్షన్ ఏంటంటే టొరెంట్. ఇక్కడ యూ టొరెంట్, బిట్ టొరెంట్ అనేవి ఫేమస్ టొరెంట్ క్లయింట్. ఇవి ఏం చేస్తాయంటే, నా దగ్గర ఉన్న ఒక ఫైల్ని కొన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 1 GB ఫైల్ ఉందనుకుంటే దాన్ని 1000 పార్ట్స్ డివైడ్ చేసిందంటే ఈచ్ పార్ట్ వచ్చేసి 1 MB. ఒకవేళ నా ఫైల్ 90% డౌన్లోడ్ అయ్యి ఫెయిల్ అయినా కానీ ఆ చివరి 1 MB ఫైల్ మాత్రమే ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు టొరెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నా డివైస్లో ఉన్న ఫైల్ని ABC అనే ముగ్గురు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏ అనే అతను ఫస్ట్ పార్ట్ని డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కంప్లీట్ అయ్యాక సెకండ్ పార్ట్ని డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ నా డివైస్లో కంప్లీట్ ఫైల్ ఉంది కాబట్టి నా డివైస్ని సీడ్ అంటారు. ఇక్కడ ఏ డివైస్లో పార్షియల్ ఫైల్ మాత్రమే ఉంది కాబట్టి దాన్ని పీర్ అంటారు. కొంతమంది లీచర్స్ అని కూడా అంటారు. ఒకవేళ ఏ అనే అతను కంప్లీట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటే ఏ డివైస్ సీడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు బి అండ్ సి కూడా డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ బి అనే అతను ఫస్ట్ పార్ట్ డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అదే టైంలో సి అనే అతను ఫస్ట్ పార్ట్ డౌన్లోడ్ చేయాలంటే చేయలేడు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అనేది బిజీగా ఉంది. కానీ ఫస్ట్ పార్ట్ అనేది ఏ దగ్గర ఫ్రీగా ఉంది. సో సి అనే అతను ఏ దగ్గర నుండి డౌన్లోడ్ చేసుకుంటాడు. ఇక్కడ ఏ అనే అతను డౌన్లోడ్ మాత్రమే కాదు అప్లోడ్ కూడా చేస్తున్నాడు. అందుకే మనకి ఎప్పుడైనా టొరెంట్లో 1 GB ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే అందుకన్నా ఎక్కువ డేటా కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడింగ్కి మనం సేమ్ సీక్వెన్స్ ఫాలో కావాలన్న రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్టార్టింగ్లోనే 1000th పార్ట్ ఫ్రీ ఉందంటే అది డౌన్లోడ్ చేసేసుకుంటుంది. తర్వాత 50% దగ్గర ఒక పార్ట్ ఫ్రీగా ఉందంటే అది డౌన్లోడ్ చేసుకుంటుంది. వన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక వాటన్నిటిని మెర్జ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే టొరెంట్ అనేది ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటున్న డివైస్ అన్నింటినీ కలిపి ఒక నెట్వర్క్ లాగా క్రియేట్ చేస్తుంది. ఆ నెట్వర్క్లో మన దగ్గర లేని పార్ట్ని ఏ డివైస్లో ఉన్నా ఆ డివైస్ నుండి డౌన్లోడ్ చేసుకుంటుంది. అలాగే మనం డౌన్లోడ్ చేసుకున్న పార్ట్ని ఏ డివైస్కి లేకున్నా కానీ ఆ డివైస్కి షేర్ చేస్తుంది. ఇది యూ టొరెంట్ సాఫ్ట్వేర్. ఇందులో నేను ఒక ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను. దాని సైజ్ వచ్చేసి 220 MB. ఆ 220 MB ఫైల్ని ఇది 883 పీసెస్గా డివైడ్ చేసింది. ఆ పీసెస్లో నేను డౌన్లోడ్ చేసిన పీసెస్ యొక్క పొజిషన్ కూడా చూపిస్తుంది. మనలో చాలామంది టొరెంట్ని ఇల్లీగల్ అనుకుంటుంటారు, ఎందుకంటే చాలా వరకు కాపీరైటెడ్ కంటెంట్ని టొరెంట్ ద్వారానే షేర్ చేస్తుంటారు. కానీ టొరెంట్ పూర్తిగా లీగల్. ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా టొరెంట్ యూజ్ చేయమని రికమెండ్ చేస్తాయి. ఎందుకంటే టొరెంట్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ సర్వర్ల మీద ప్రెషర్ తగ్గుతుంది. కాపీరైటెడ్ కంటెంట్ని షేర్ చేయడం ఇల్లీగల్, టొరెంట్ని యూజ్ చేయడం కాదు.